హైదరాబాద్లోని రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్తో మాజీ ఏపీసీఎస్ ఐవైఆర్ కృష్ణారావు భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. సుమారు అరగంట పాటు గవర్నర్తో సమావేశమైన ఆయన ప్రధానంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంపైనే చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే రాజధానికి సంబంధించిన కీలక అంశంపై ప్రకటిస్తారని ఐవైఆర్ ప్రకటించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గవర్నర్తో భేటీ తర్వాత బయటకు వచ్చిన ఐవైఆర్ కృష్ణారావు మీడియాతో మాట్లాడకుండా నేరుగా వెళ్లిపోయారు. ఐవైఆర్ కృష్ణారావుపై అసభ్యంగా పోస్టింగులను పంపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి బ్రాహ్మణ సంఘాలు. అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బ్రాహ్మణ సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తిని కించపరిచే విధంగా పోస్టింగులు పంపడం దారుణమని ఖండించారు. ఐవైఆర్ను కనీసం వివరణ కూడా కోరకుండా చైర్మన్ పదవి నుంచి తప్పించడంపై అభ్యంతరం తెలిపారు. బ్రాహ్మణులను అవమానించే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐవైఆర్కు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు బ్రాహ్మణ సంఘాల నాయకులు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారికి ఎక్కడైనా సరే వ్యతిరేకంగా ఏదైనా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వస్తే వారిని అరెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. అలాంటిది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐవీఆర్ కృష్ణారావు గారి మీద ఈ రకమైనటువంటి సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టడం ఎంతవరకు ధర్మము న్యాయము అని చెప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ విధానాన్ని, ఈ ఫాసిస్ట్ విధానాన్ని, ఈ నిరంకుశ విధానాన్ని, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాన్ని విత్డ్రా చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అన్ని సంఘాలతో కూడా కలిసి విజయవాడలో ఉద్యమం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు అని చెప్పని చెప్తా